ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని సూచించారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని 8వ డివిజన్ కార్పొరేటర్ సల్లా శారదా రవీందర్, తిమ్మాపూర్ మండలం నుస్తుల్లాపూర్ సర్పంచు రావుల రమేష్, గ్రామస్థుడు కిక్కిరాల రమేష్, రామకృష్ణ కాలనీ సర్పంచు మీసాల అంజయ్యలు తమ తమ గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన నగదును కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డికి అందజేశారు. రాబోయే కాలంలో మరిన్ని కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వారు సీపీకి హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు తమ తమ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని సీపీ సూచించారు. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని వివరించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు మేము సైతం అంటూ ముందుకు వచ్చి సహకరించిన ప్రజాప్రతినిధులకు సీపీ శాల్వ కప్పి సత్కరించారు. తిమ్మాపూర్ మండపం మండలిలో సీసీటీవీ కెమెరాస్ పెట్టేట్టు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇంకా 2 మంత్స్ ఉంటాను. ఆ 2 మంత్స్ లోపల మా గ్రామంలో ఉన్న తిమ్మాపూర్ మండలిలో ఉన్న 8 జ్యూరిస్డిక్షన్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ ఏది పాడైపోయినాయి అవి రిపేర్ చేపించి ఇంకా కొత్త కెమెరాస్ పెట్టడానికి ఇనిషియేటివ్ చేస్తున్నాను. అల్గునూరు నుంచి టోల్ గేట్ వరకు ఉన్న రూట్ మీద, హైవే రూట్ మీద అన్ని 14 జంక్షన్స్లో కెమెరా సరిగ్గా పనిచేసేట్టు ఇంకా మంచి హై డెఫినేషన్ కెమెరాస్ పెట్టడానికి ప్లానింగ్ ఉంది. ఈ ప్రోగ్రాంలో మాకు 3 డోనర్స్ సహకరిస్తానికి వచ్చారు. ఒక 3.5 లాక్స్ డొనేషన్ ఇచ్చారు. దాంట్లో నుస్తులాపూర్ సర్పంచ్ సహకారంతో కే రమేష్ అని మాకు ఒక డోనర్ 1 లాక్ రూపీస్ ఇచ్చారు. ఇంకా ఆర్కే కాలనీ సర్పంచ్ అంజయ్య 50,000 రూపీస్ ఇచ్చారు. ఇంకా కార్పొరేటరు చెల్ల శారదా రవీందర్ మాకు 2 లాక్స్ రూపీస్ ఇచ్చారు. ఇప్పుడు మాకు టోటల్ 3.5 లాక్స్ అయింది. దీంతో మేము వర్క్ స్టార్ట్ చేపిస్తున్నాము. వేరే వాళ్ళు కూడా మా ఇక్కడ కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్లో మాకు వేరే డోనర్స్ కూడా ఈ మనీకి ఈ ఇనిషియేటివ్కి కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకా సీసీటీవీ కెమెరాస్ పెట్టేట్టు ప్లాన్ చేసుకుంటాం.